నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తమిళనాడుపై పెయిన్జల్ తుఫాన్ పంజా, చెన్నైలో ముగ్గురు మృతి, స్తంభించిన రాకపోకలు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోనూ 24 గంటల పాటు వర్షాలు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పంట నష్టం. ప్రభుత్వ పథకాలు, పౌర సేవలపై నిత్యం అభిప్రాయ సేకరణ. ఐవీఆర్ఎస్ను విస్తృతంగా ఉపయోగించాలన్న సీఎం చంద్రబాబు. కాకినాడ పోర్టుపై ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలన్న నాదెండ్ల. వైసీపీ పాలనలో రేషన్ మాఫియా నడిచిందని ఆగ్రహం. తెలంగాణలోని చల్పాక ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి. పార్టీ కీలక నేత పాపన్న మరణించినట్లు పోలీసుల ప్రకటన. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా కోల్కతాలో ర్యాలీలు. కృష్ణదాస్ను విడుదల చేయకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్న బీజేపీ. మహాయితి కూటమిలో విభేదాలు లేవన్న ఏక్నాథ్ షిందే. మహారాష్ట్ర సీఎం ఎంపిక సోమవారం ఉంటుందని వెల్లడి. అమెరికా ఎఫ్బీఐ డైరెక్టర్గా కశ్యప్ పటేల్, అత్యున్నత హోదాలో నియమితుడైన భారత సంతతి వ్యక్తి.